నిన్న మొన్న జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనల విషయంలో మీ ముందుకు మాట్లాడడానికి వచ్చాం. కాబట్టి కొంతమంది మహబూబ్ నగర్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సరైన న్యాయం చేస్తలేరు అని చెప్పేసి పార్టీకి సంబంధం లేని వాళ్ళు మీడియా ద్వారా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి వారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మహబూబ్ నగర్లో గత పాలకులు రాక్షస పాలనను నడిపించినటువంటి ఆ పాలనను అంతమోదించాలనే దాంట్లో మాట్లాడుతున్న వ్యక్తులు కూడా ఒక భాగస్థులే. ఆ పాలనను పారదోలి ఈరోజు ప్రజా పాలనను మనం తెచ్చుకున్నాము. తెచ్చుకున్నటువంటి పాలనలో కూడా ప్రభుత్వం ఏర్పడి 70 రోజులు అవుతున్నది. 70 రోజులలోనే అన్ని సమస్యలు పరిష్కారం కావు. నేను మిత్రులకు ఒకటే తెలియజేసుకుంటున్నా రిక్వెస్ట్గా, మీరు ఏ సమస్య ఉన్నా, మీకు మీ దృష్టికి ఏదైనా అన్యాయం జరుగుతుంది అంటే ఎమ్మెల్యే గారు 24/7 అవైలబుల్ ఉంటారు, మా పార్టీ నాయకులు కూడా అవైలబుల్ ఉంటారు. ఏదైనా సమస్య ఉంటే మా దగ్గరికి తీసుకురండి. కానీ అనవసరమైన మహబూబ్ నగర్ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని కలుషితం చేసే మాటలు కానీ మీరు చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకుండా మంచి పరిపాలన అందించడానికి మనం అందరం కూడా ఒకటే లక్ష్యంతో పోరాడి తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వారి పాత్రను పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ఏదైనా ఉంటే కూర్చొని పరిష్కరించుకుందాం మనమందరం కూడా. మన్యంకొండ కమిటీ విషయంలో కొంతమంది మాట్లాడడం జరిగింది. ప్రతీది కూడా రాజకీయ కోణంలో చూడకుండా దేవాలయాల్లో కానీ మసీదులలో కానీ చర్చిలలో కానీ రాజకీయ నాయకుల ప్రమేయం ఉండొద్దనే ఉద్దేశంతోనే మా ఎమ్మెల్యే గారు దానికి పూర్తి స్థాయిలో న్యాయం చేసి ఆ కమిటీని వేయడం జరిగింది. అటువంటి కమిటీని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేరా, కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి పాత నాయకులు లేరా అని మాట్లాడుతున్నారు. రాజకీయ ప్రమేయం ఎక్కడ కూడా దేవాలయాల్లో కానీ హాస్పిటల్స్లో కానీ మసీదులలో కానీ చర్చిలలో కానీ ప్రమేయం ఉండొద్దు. రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం కలుషితం అవుతుంది. రాజకీయ నాయకుడు ఎంతసేపు ఉన్నా తన స్వలాభం కొరకు ఆలోచన చేస్తాడు. కాబట్టి ఇలాంటి పరిణామాలు జరగకూడదనే ఉద్దేశంతోనే మా ప్రియతమ నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారు ఈ భాగంలో ఆ కమిటీని వేయడం జరిగింది. హాస్పిటల్ కమిటీలో కూడా పారదర్శకంగా ఎక్కడ కూడా డెవలప్మెంట్లో అవినీతి జరగకూడదు, ఎక్కడ కూడా హాస్పిటల్కి వచ్చినటువంటి పేషెంట్ కూడా ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో ఆ కమిటీలో కూడా హిందూ ముస్లిం సిక్ ఇసాయి అనే లెక్కల ఆ పారదర్శకాన్ని పాటిస్తూ ఆ కమిటీలో వేయడం జరిగింది. కొంతమంది ఆ సాధుల్లా అంటే పడని వాళ్ళు, షామిల్ సార్ అంటే పడని వాళ్ళు, రాఘవేందర్ అంటే పడని వాళ్ళు, ఇటువంటి వాళ్ళని అందరినీ కూడా పడని వాళ్ళందరూ కూడా అరే వానికి ఇచ్చిండ్రు మీకు ఇవ్వలేదా, పార్టీ కార్యకర్తలు ఇన్ని రోజులు పనిచేసింది దేని కొరకు, మీకు పదవులు రాకుండా అంటే మా కార్యకర్తలకు ఏ పదవులు ఇవ్వాలి, మా కార్యకర్తలను ఎక్కడ మేము ప్రొవైడ్ చేసుకోవాలి, వారికి ఏ విధమైన న్యాయం చేయాలి అనేది మా నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చాలా స్పష్టంగా ఉన్నాడు. ఎవరికైతే కౌన్సిలర్ ఆశ ఉందో కౌన్సిలర్ కాంటెస్ట్ చేయడానికి వాళ్ళని డెవలప్మెంట్ చేయడం, ఎక్కడైతే నామినేటెడ్ పోస్టు భర్తీ చేయాలనో వారికి స్థాయికి తగ్గట్టు ఆ నామినేటెడ్ పోస్టును భర్తీ చేయడానికి అన్ని రంగాల్లో సిద్ధం పెట్టుకొని పరిపాలన కొనసాగిస్తున్నటువంటి మహబూబ్ నగర్ ప్రశాంతమైన వాతావరణాన్ని కలుషితం చేసే విధంగా మిత్రులందరూ నేను ఒకటే కోరుతున్నా, మనమందరం 10 ఏళ్ళు కష్టకాలంలో ఉన్నాం. ఆ కష్టకాలాన్ని మనమందరం కూడా ఆ కష్టాలు తొలగి అందరం కూడా స్వేచ్ఛా జీవితంలో ఉండాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ సమన్యాయం చేసుకుంటూ మా నాయకుడు ముందుకెళ్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు కూడా సహకరించి మనమందరం కూడా మనందరం లక్ష్యం ఒకటే, మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధి. కాబట్టి మనందరం ఏకదాటిపై ఉండి ఎక్కడ ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకొచ్చినా, మా అధినాయకుని దృష్టికి తీసుకొచ్చినా, మా పార్టీ అధినాయకుల దృష్టికి తీసుకొచ్చినా ఖచ్చితంగా దాన్ని సామరస్యంగా పరిష్కరించే విధంగా మనం అందరం కూడా ముందుకెళ్దామని మళ్ళొక్కసారి నేను ఒకటే కోరుకుంటున్న పట్టణ ప్రముఖులను మీకు చేతులెచ్చి నమస్కరించుకుంటున్నా. మనమందరం కూడా ఏకదాటిపైకి వచ్చి ఏ సమస్య ఉన్నా పరిష్కరించుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. నమస్కారం.